హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిచ్చాపాటి. ఈరోజు మన పిచ్చాపాటి ప్రోగ్రాంలో మన హీరో వశిష్ట్ వచ్చారు. హాయ్ బ్రో. హాయ్ వశ్. ఎలా ఉన్నారు? నీ దయవల్ల బాగానే ఉన్నాను. నా దయవల్ల, నా దయవల్ల ఉంది, చూసి ప్రేక్షకుల దయవల్ల. ఫ్రెండ్స్, పిచ్చాపాటి పిచ్చాపాటి అనేది బ్లాక్ వచ్చినావు. సో నీ దయవల్ల బాగానే ఉన్నాను నేను. సో టైటిల్ ఎలా ఉంది? బాగుంది, కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. యాక్చువల్లీ టైటిల్ ఎలా వచ్చిందంటే, మీతో తిరిగినప్పుడు మనం చాలా పిచ్చబడి మాట్లాడ మీతో అంటే మీలాంటి ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు ఎందుకు వేసిపడుతుంది మళ్ళీ నీతో అంటే ఇలాంటి ఎందుకు? యాక్చువల్గా ఇండియాలో పిచ్చాపాటికి ఉన్న క్రేజ్ ఎక్కడ లేదు. ఏ టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా, లేదా హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పిచ్చాపాటి కదా మాట్లాడదు. కరెక్ట్. అంటే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, నేను బాగుంటాయి సరదాగా. సో పిచ్చాపాటి కబుర్లు, పిచ్చి కబుర్లు. సో సమ్ టైమ్స్ ఈ పిచ్చి కబుర్లో సొల్యూషన్ కూడా దొరుకుతూ ఉంటుంది. అంటే మనం ఫైండ్అవుట్ చేస్తే. అవును, ఫైండ్అవుట్ చేస్తే. సో మనం చెప్పుకునేదే పిచ్చాపాటి కాబట్టి ప్రోగ్రామ్ పేరే పిచ్చాపాటి పెట్టాలనిపించింది. ఇంకా థాట్ రాచిన వెంటనే నీతో బాగుంది, బాగుంది ఫ్రెండ్స్తో చెప్పడం స్టార్ట్ చేసామాట. సో ఫస్ట్ గెస్ట్ నువ్వే అవటం వల్ల ఐ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, మనం మన యంగ్ హీరో వశిష్ఠ్ని కొన్ని విషయాలు అడుగుదాం. బ్రో, సింహధ్వని గురించి చెప్పండి. రీసెంట్గా రిలీజ్ అయింది కదా, ఏంటి సింహధ్వని, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సింహధ్వని మీద ఎక్స్పీరియన్స్ అంటే డెబ్యూ ఫిలిం నాది యాజ్ అన్ హీరోగా. మంచిగా వచ్చింది. ఐ థింక్ ఏంటంటే మొత్తం ఈ సోషల్ కాజ్ మీద, లైక్ భూ కబ్జాలు, గంజాయి, నార్కోటిక్స్, వీటి మీద హీరో చేసే ఫైటింగ్ అనమాట. ఫైటింగ్ ఇన్ ద సెన్స్ అంటే తనకి జరిగిన అన్యాయాన్ని నలుగురికి జరగకూడదని హీ ఫైట్ ఫర్ దట్. ఓకే. సో చిన్న బడ్జెట్ మూవీయే, బట్ 24 క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నా అందరం బాగా కష్టపడ్డాము. యా, రిజల్ట్ వాజ్ గుడ్. జనాల్లోకి వెళ్ళాను, అది హిట్ ఆ ఫ్లాప్ ఆ సెకండరీ విషయం, బట్ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నా ఫర్ ద ఫస్ట్ టైం అండ్ జనాల్లోకి ఒక వెళ్ళింది. చిన్న చిత్రగా ఒక 2-3% గుర్తింపు అయితే వచ్చింది. మేము చూసాం బ్రో, నీ స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్, నీ కట్అవుట్, విజయవాడ హైదరాబాద్ ఆటోలు వెనకాల నీ కట్అవుట్ పోస్టర్స్, ఎక్స్పెషల్లీ ఆ పోస్టర్స్ చూసి చాలా మంది నా ఫ్రెండ్స్ వెళ్ళారు. అవునా? నాకు పర్సనల్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నా తరపున థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, మీరు మా వ్యూవర్స్ చెప్పాలి. సో కేసీడబ్ల్యూ క్రాంతి ఛానల్ వ్యూవర్స్కి, ఈ పిచ్చాపాటి కాన్సెప్ట్ టాక్ షో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే అది మూవీ చూసారో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. ఫ్యూచర్లో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా మంచి కాన్సెప్ట్స్ ముందుకు వస్తాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు, మీరు అందుకే ముందే చెప్పారు. ప్రోగ్రామ్ అయిపోతే ఏం చేస్తాను, హడాడ హడాడు చెప్తా ఉంటా, అందుకే ముందే చెప్పేసుకున్నాను. ఓ, ఇదంతా మంచి కొత్త క్రియేటివిటీ అనమాట. మామూలుగా లేదు. సో ఇప్పుడు చెప్పండి బ్రో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సినిమా దురద, దురద నచ్చో ఏమనొచ్చో నాకు తెలియదు, కానీ ఈ దురద ఎప్పుడు స్టార్ట్ అయింది? సినిమా దురద నేను కాదు, మా ఫోర్ ఫాదర్స్, మా రిలేటివ్స్ ఉన్నారు, లైక్ సముద్రాల సీనియర్, సీనియర్ సముద్రాల గారు. సో ఇంకో వీళ్ళందరూ ఏంటంటే మా తాతగారులకి వాళ్ళకి రిలేటివ్స్ అనమాట, ఫోర్ ఫాదర్స్, నాకు ఫోర్ ఫాదర్స్. సో అలా ఉండేది, బట్ వీ డిడ్ంట్ డిస్కస్ అబౌట్ దెమ్, ఎప్పుడు మేము డిస్కస్ చేసుకోలేదు. సడన్గా అంటే నాకు అంతకుముందు ఉండింది ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఏదో సంథింగ్, నన్ను స్క్రీన్ మీద చూసుకోవాలి. నాకు ఉండేది రెండు ఆప్షన్స్ లైఫ్లో, గోల్స్. ఒకటి డిఫెన్స్, రెండోది వచ్చి స్క్రీన్ మీద చూసుకొని నేను పాపులర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి అనేది. ఓ, డిఫెన్స్. యా బ్రో, యాక్చువల్లీ మీరు ఈ రగ్గడ్ లుక్లో చాలామంది అనుకునేది ఏంటంటే, తను ఒక కృష్ణానగర్లో ఒక ఆశావాదిలో తిరిగే ఒక హీరో అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ చెప్పాల్సింది ఏంటంటే, మన విప్రోలో హీజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. దెన్ తిన్న బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. అది దాని గురించి మనం యూస్ చెప్పండి బ్రో, మీ స్కూలింగ్ దగ్గర నుంచి చెప్పండి. సో బేసిక్గా నా స్కూలింగ్ రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ విజయవాడ, 10th అక్కడే కంప్లీట్ అయింది. తర్వాత ఇంటర్మీడియట్ చైతన్య కాలేజ్. ఇంటర్మీడియట్ అవుతుండగానే నాకు ఫస్ట్ ఏంటంటే పైలట్ అవ్వాలని నాకు బాగా కోరిక ఉండేది, పైలట్. బట్ అది అవుట్ ఆఫ్ ద స్కోప్ నా ఫైనాన్షియల్ బడ్జెట్గా. అప్పుడు ఏం చేసామంటే, నేను పేపర్ కటింగ్స్ చూసాను సమ్మర్ హాలిడేస్లో, చూస్తే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంది, పైలట్ అయిపోవచ్చు అనుకున్నా. బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే అది ఫేక్ అని తెలిసింది. సో ఇంకా చేసేది ఏమీ లేక, అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ది ఎయిర్మెన్ అని పడతాయి 10+2 క్వాలిఫికేషన్తో, ఇన్ 10th+2 యాజ్ ఎన్ ఎయిర్మెన్. నథింగ్ బట్ ఏ సోల్జర్ ఇన్ ఆర్మీ ఈజ్ ఈక్వల్ టు ఎయిర్మెన్ ఇన్ ఎయిర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అప్పుడు ఏమైంది, దానికి అది కూడా ఒక 7 అటెంప్ట్స్ వెళ్ళాను, అంటే ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి, తర్వాత సంగతి తర్వాత అనేది వెళ్ళాను.
బట్ అది సెవెంత్ అటెంప్ట్లో మెడికల్లో కొంచెం ఇష్యూ వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఇంక ఎన్సీసీకి రావడము, ఎన్సీసీ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్మీ పీపుల్తో వాళ్ళ బ్యాక్డ్రాప్లో వెళ్ళడము. నేను జనవరి 26, 2012 రిపబ్లిక్ డే పెరేడ్ చేశాను ఢిల్లీలో. సూపర్. సో ఆల్ ఇండియన్ అంబాసిడర్గా బంగ్లాదేశ్ వెళ్ళాను అండ్ ఇండియా బెస్ట్ క్రికెట్ గా కూడా నామినేట్ అయ్యాను. నేను మాట్లాడి వచ్చాను చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, చిరంజీవి గారు తన స్కూలింగ్ టైంలో అది కూడా చెప్తాను, ఆయన కూడా ఎన్సీసీ క్యాండిడేట్ గా ఢిల్లీ వెళ్ళారు. థింగ్ ఏంటంటే ఢిల్లీలో పెరేడ్ గ్రౌండ్ ఒకటి ఉంటుంది మాకు, ఆ పెరేడ్ గ్రౌండ్ లో ఒక మాకు మ్యూజియం ఒకటి ఉంటుంది. ఆ మ్యూజియం లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ గ్రేట్ పర్సనాలిటీస్ వల్ల ఉంటాయి, దాంట్లో చిరంజీవి గారిది కూడా ఉంటుంది అనమాట. చిరంజీవి గారి ఫోటో ఆయన ఎన్సీసీ నేవల్ వింగ్ అనమాట. వినండి, సో చిరంజీవి ఆ నేవల్ వింగ్ లో ఆయన ఉన్న ఫోటో కూడా అక్కడ ఉంటుంది అనమాట. అప్పుడు అరే చిరంజీవి గారు రా, చిరంజీవి గారు రా, నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఆ గూస్ బంప్స్ ఉండేది అనమాట. సో ఇంక నాకేంటంటే సినిమాకి రావడం ప్రేమ లేదు, నాకు డిఫెన్స్ ఒక్కరోజైనా యూనిఫామ్ వేసుకొని దేశం కోసం పోరాడాలా అన్న ఒక థాట్లో ఉండేవాడిని. సో దానివల్ల చాలా మెడికల్ ఇష్యూస్ వచ్చినాయి, కింద పడ్డాను, నా స్పైన్ ఫ్రాక్చర్ అయింది. బట్ ఐ స్టూడ్ అప్ విత్ ఇన్ 2 మంత్స్ అగైన్ వెళ్ళాను, అవ్వలేదు. సో అలాగ అరౌండ్ ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్కి 30 అటెంప్ట్స్ ఇచ్చాను ఆల్మోస్ట్. యా, సో అవ్వలేదు. అవ్వబడేటప్పటికి అప్పుడు ఏంటంటే బీటెక్ జాయిన్ అవ్వాల. బీటెక్ జాయిన్ ఏం చేశానంటే బీఎస్సీ జాయిన్ అయ్యా. బీఎస్సీ జాయిన్ అయిపోయి నేను వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అన్న ఆలోచనలో జాయిన్ అయిపోయి ఎన్సీసీలో ఉన్నాను. ఎన్సీసీ లైఫ్ అయిపోగానే నెక్స్ట్ ఇంకా ఎంఎస్సీ జాయిన్ అయ్యా. ఎంఎస్సీ కూడా ఎందుకు జాయిన్ అయ్యానంటే ఎంఎస్సీ పీపుల్కి టీజీసీ అనే ఒక కోర్స్ ఉంటుంది, దాంట్లో 27 ఇయర్స్ దాకా మనం జాయిన్ అవ్వచ్చు అనమాట, విచ్ ఈజ్ ఈక్వల్ టు బీటెక్ వాళ్ళతో పాటు 27 ఇయర్స్ మనం జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఆ కోర్స్ తీసుకున్నా, కోర్స్ తీసుకుని దానికి కూడా వెళ్ళా. సో ఇలా మొత్తం కలిపి 30 అటెంప్ట్స్ ఇచ్చాను, బట్ అవ్వలేదు. డిఫరెంట్ ప్లేసెస్లో కోచింగ్ కూడా తీసుకున్నాను, డిఫరెంట్ పీపుల్ని కలిశాను. సో ఓకే, సంథింగ్ ఈజ్ వెయిటింగ్ బెటర్ దాన్ దట్ అన్న ఒక హోప్తో ఉన్నా కానీ నిరుత్సాహపడిపోయి నాకు అవ్వలేదు రా బాబు అని నేను సూసైడ్ లాంటి అలాంటివి ఏం చేసుకో, ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలే. ఫెయిల్యూర్ వస్తే వచ్చింది, ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్, దట్ ఈస్ నాట్ ద లైఫ్. సో నాకు ఇంకా ఫ్యూచర్ ఉంటుంది అన్న ఆలోచన ఇంకా ఫ్యామిలీని పోషించడానికి సాఫ్ట్వేర్ జాబ్ జాయిన్ అయ్యాను. అక్కడ సాఫ్ట్వేర్లోకి వచ్చాను అనమాట, యాజ్ అన్ ఎంబెడెడ్ డెవలపర్. అప్పుడు తన సాఫ్ట్వేర్లోకి రావడం జరిగింది 2017లో. ఎంబెడెడ్ డెవలపర్గా ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ అనే కంపెనీ ఒకటి ఉంది, చిన్న చిన్న స్టార్ట్అప్, దాంట్లో ఎంబెడెడ్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఎస్పెషలీ ఇన్ దట్ కాంటెక్స్ట్ బ్రో, చాలామంది యూత్ పెద్ద శాలరీ అయితేనే జాయిన్ అవుతాం, ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. సారీ టు ఆస్క్ యూ, మీ శాలరీ స్టార్టింగ్ ఎంతో చెప్పండి. ఇప్పుడు శాలరీ వద్దు కానీ, బట్ ఎందుకంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది, తక్కువ శాలరీ అయినా మనం జాయిన్ అవ్వాలన్న మోటివేషన్ ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్ దొరకడం చాలా కష్టం. అది ఎంత ఇచ్చినా సరే మనం జాబ్ జాయిన్ అయ్యి దూరగలిగితే నీ స్కిల్స్ని బట్టుకొని పైకి వెళ్ళగలుగుతావు. నేను జాబ్ జాయిన్ అయినప్పుడు 12,500 నా శాలరీ. నేను ఎలా ఉండేవాడిని ఆ 12,500 చెన్నైలో, నాకు ఎలాంటి చిన్న రూమ్ ఉండేది అనమాట, చిన్న చాలా చిన్న రూమ్. ఆ రూమ్లో నేను పడుకుంటే నాకు పడుకోవడానికి సరిపోయేది. అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఎదురున్న శ్మశానం ఉండేది, అటుపక్క చెరువు ఉండేది, చాలా హెక్టిక్ ప్లేస్ అనమాట. అలాగా నేను కెరీర్ స్టార్ట్ చేశాను. ఒకనొక టైంలో ఏంటంటే ఒక పీజీలో ఉన్నా, 12,500 4,000 నుంచి పీజీలో ఉన్నా. బట్ అంతకన్నా ఎక్కువ ఇస్తే నేను ఫుడ్ కూడా తినలేను, బయట ఫుడ్ కూడా కొనుక్కునే పరిస్థితి నాకు. అప్పుడు ఏం చేశాను, రైస్ మా పీజీ ఓనర్ రిక్వెస్ట్ చేసుకొని రైస్ కుక్కర్ పెట్టుకొని సమ్మర్లో చెన్నైలో 2-3 నెలలు పచ్చడి తిన్నాను. ఏ పచ్చడి అన్నది, మిరపకాయ ఎండు మిరపకాయ పచ్చడి, అమ్మ చేసిన పచ్చళ్ళు ఉంటాయి కదా అందరిలో, నేను కూడా అలా మా అమ్మ చేసిన పచ్చడి తీసుకొని వచ్చి అవే తిన్నాను. సో అలాగ లైఫ్ లీడ్ చేస్తూ లేస్తూ ఇంకా నెక్స్ట్ 2019-18లో క్యాబ్ జర్నీ జాయిన్ అయ్యాను పూణే. పూణేలో ఇక్కడ నా లైఫ్ టర్న్ అనమాట. సో పూణే జాయిన్ అయ్యాను, కొంచెం బెటర్ శాలరీ వచ్చింది, ఓకే సెట్ అయ్యింది. బట్ ఫైనాన్షియల్గా మెయింటైన్ చేసుకుంటా వస్తే ఈలోపు కోవిడ్ వచ్చింది, అందరు తెలిసిందే కోవిడ్. కోవిడ్లో నా రూమ్మేట్ ఒక అతను ఉన్నాడు, అంటే నేను స్ట్రక్ అయిపోయాను, నేను పూణేలో స్ట్రక్ అయిపోయి వెళ్ళలేకపోతే నా పైన రూమ్మేట్ శివ అని చెప్పి నా ఫ్రెండ్, వాడు అప్పుడు టిక్టాక్ వచ్చింది కదా, టిక్టాక్లు చేస్తూ ఉండేవాడు అనమాట. అరే రారా సాయి టిక్టాక్ చేద్దాం అన్నాడు. సో సో బ్రేక్ చేసి అనుకోద్దు, తను ఆర్టిస్ట్, ఐ మీన్ హీరో అవడానికి ఫస్ట్ స్టోన్ అక్కడే పడ్డది, సీడ్, సారీ ఫస్ట్ సీడ్ అక్కడే పడ్డది, ఆ సీడ్ టిక్టాక్ ద్వారా పడ్డది. సో టిక్టాక్ చేస్తూ ఉంటే ఇది మన ఫస్ట్ టిక్టాక్ నాకు వచ్చి సునీల్ గారి దీనిను మన ఎంఎస్ నారాయణ గారిది బాంబులాగా దెంగా రీల్ వచ్చేది, బాగా ఫేమస్, అది నా ఫస్ట్ రీల్.
నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు టిక్ టాక్ చేద్దామని. అలా అలాగా ఉన్న 3 మంత్స్ దాకా నేను అక్కడ అలాగే రీల్స్ చేసుకుంటూ ఉన్నా. ఆ రీల్స్ చేసుకోవడంతో నా ముందు ఇంకో అతను ఉన్నాడు అనమాట. అతను ఏం చేశాడు, నాకు డైరెక్షన్ అండ్ ఇంట్రెస్ట్, మనం డ్యూయల్ కాన్సెప్ట్ ఒకటి చేద్దాం అని ఫోన్లో సరదాగా షూట్ చేశాం. అదే సమ్ కిల్లర్ అనే పేరు పెట్టి సంథింగ్ లైక్ దట్. ఆ తర్వాత ఇంకా అక్కడ ఆగిపోయింది. ఇంకా ఎవరిదాని వాళ్ళు మేము వచ్చేసాం అనమాట, ఇళ్ళకి వచ్చేసాం. అటు చేసి ఇటు చేసి కంద మీద పడేసేసి చిన్న కారులో వచ్చేసాం. విజయవాడ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ మార్కస్ అనే అతను ఉన్నాడు, నా ఎల్కేజీ యూకేజీ నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ కదా, మ్యూజిక్ డైరెక్టర్ తను. తనకు చెప్పాను, అరే నాకు ఇలా సినిమాకి ఇండస్ట్రీకి రావాలని ఉందిరా అంటే, సార్ షార్ట్ ఫిల్మ్ చేద్దాంరా అన్నాడు. సో అప్పుడు నా ఓన్ బడ్జెట్తోనే నేను ఒక షార్ట్ ఫిల్మ్ లక్ష్మీగారు అబ్బాయిని షార్ట్ ఫిల్మ్ చేశాను. అది మంచి అప్లాజ్ వచ్చింది, దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ సమ్ ఈ అసోసియేషన్స్ ఉంటాయి కదా, సో షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్, ఇండియన్ షార్ట్ ఫిల్మ్, ఇండియన్ ఫిల్మ్ హౌస్ అని చెప్పి ఒకటి ఉంది, వాళ్ళు బెంగళూరులో ఒక అవార్డు కూడా ఇచ్చారు దానికి. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో అది నాకు చాలా హ్యాపీ. అది కూడా ఎందుకు వచ్చింది అంటే, నాకు ఆ రోజు డైరెక్టర్ ఇద్దరు రెండు కథలు చెప్పాడు. అప్పుడు మా అమ్మగారు కూడా ఉన్నారనమాట. సో మా అమ్మని అడిగా, అమ్మ ఏది బాగుంటుంది అంటే, అమ్మ మీద తీసుకోరా అంటే, అప్పుడు ఫస్ట్ తులసి గారు అబ్బాయి సంథింగ్ అనుకున్నాము, వద్దొద్దు మా అమ్మ పేరు లక్ష్మి, లక్ష్మి గారు అబ్బాయి అని పెట్టి స్టార్ట్ చేద్దాము. అప్పుడు అని కొంచెం పెద్ద ప్యాడింగ్ ఆడుతుంది చేశాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత 1 ఇయర్ అరౌండ్, ఆల్మోస్ట్ 1 ఇయర్ నాకేం అర్థం కాలే, నేను చేస్తున్నాను కరెక్టే కాదా, షార్ట్ ఫిల్మ్ చేస్తాను, నాకు ఇంకా ఆపర్చునిటీస్ రావట్లేదు. ఇదేమో అప్పుడైతే 10K 20K వెళ్ళింది, ఏంటి ఇంకా వెళ్ళట్లేదు, అది ఎలాగ నాకు డబ్బులు లేవు, ఇంకా ప్రమోషన్కి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు రమేష్ ఆదిత్య వర్మ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరంటే, ఇప్పుడు మీరు జులై సినిమా చూసారా, జులై సినిమా లాస్ట్లో డబ్బు బండ్ల దూకుతారు ఒక ఆయన, ఆయన. అండ్ ఇంకోటి ఏంటంటే, RX 100లో మన రావు రమేష్ గారి మీదకి కత్తి వేసుకుని వస్తాడు. ఆయన మా కింద నైబర్స్కి ఫ్రెండ్ అనమాట. ఆయన వచ్చి, మీరు చేస్తారా యాడ్స్ చేస్తారా అండి, గవర్నమెంట్ యాడ్స్. సార్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హావ్ టు డూ ఎనీథింగ్. సో ఏదో ఒకటి చేద్దాంలేండి, ప్రాబ్లం లేదు, నాకు అవకాశం లేదు అని జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అక్కడ ఒక యాడ్ కని తీసుకున్నారు. ఆ యాడ్ ఒక యాడ్ కాస్త 7 యాడ్స్ అయినాయి లీడ్స్గా. సో అది కొంచెం హ్యాపీ అనిపించింది. ఆ యాడ్స్ అయిపోయాక ఇంకో 2-3 అప్రోచ్ అయ్యారు, ఒక కవర్ సాంగ్ ఒకటి చేసాము. ఇంకో షార్ట్ ఫిల్మ్ అనుకున్నాం కానీ స్టోరీ లాక్ అయింది, బట్ సమ్ ఇష్యూస్ వచ్చి అది స్టోరీ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ నేను ఒక గ్రూప్స్ సంథింగ్ వాట్సాప్ గ్రూప్స్ ఇలా ఉంది, ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఏం చేశాను చూస్తుంటే ఒక పోస్ట్ వచ్చింది, ఆశ అని చెప్పి రమాశంకర్స్ ఫిలిం, ఆశ అని అనుకున్నాం పేరు, ధనం మూలం ఇదం జగత్. నేను వెంటనే పంపించాను అతను, బ్రో ఇది కోఆర్డినేటర్స్ ఉంటారుగా పంపిస్తే, వాళ్ళు ఏమన్నారు అన్న మీరు ఒకసారి విజయవాడలో పీవీపీ మాల్ ఉంది కదా, ఆ పీవీపీ మాల్ దగ్గర ఉన్నారన్న మాట్లాడదాం అన్నారు. సరే వెళ్తే డైరెక్టర్ గారు చూశారు, చూసి ఆ తమ్ముడు బాగున్నావమ్మా, నిన్ను మెయిన్ విలన్గా పెడతానన్నారు. చాలా చాలా థ్యాంక్స్ సార్ అన్నాను. షార్ట్ ఫిల్మ్ సినిమానే, ఫుల్ లెంగ్త్ సినిమానే, అరౌండ్ మనీ గురించి, రిలేషన్స్ గురించి. సో ఫస్ట్ మీ మూవీ ఆపర్చునిటీ అది, ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ అది. సో ఇదేమైందంటే, అలా ధనమూల మితం జగత్ అనేది చేస్తున్నాను. చేస్తున్న తర్వాత వెళ్ళాను, వెళ్తే ఆయన ఆయన అక్కడ చెప్పారు, తమ్ముడు గడ్డము జుట్టు అలాగే పెంచు, నీకు బాగుంటుంది, నీకు లైఫ్ బాగుంటుంది, ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని ఆ రోజు ఆయన మాట చెప్పారు. ఆ మాట చెప్పడం చెప్పడం ఈ రోజు నా కెరీర్ చాలా బాగుంది చెప్తాను. అది కూడా అతని పేరు కూడా చెప్పండి. ఆయన ఇష్టమైన డైరెక్టర్ అండి, నాకు ఒక కెరియర్కి ఒక పాత్ వేసిన డైరెక్టర్ ఆయన, రమా శంకర్ గారు, బొమ్మి రమాశంకర్ నాయుడు. బట్ ఏంటి అంటే సాడ్ న్యూస్, ఇందులో ఆయన రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు, చిన్న వయసులో ఎక్స్పైర్ అయ్యారు. సో ఆయన ఉండుంటే నా సక్సెస్కి నేను, ఐ మీన్ సక్సెస్ అని ఇంకా ఫుల్ సక్సెస్ అవ్వలేదు, బట్ నా సక్సెస్ నా వేలో ఏదైతే వెళ్తున్నానో అది చూసుకొని ఆనందపడేవారు. బట్ ఆయన ఎక్కడున్నా సరే నా హార్ట్లోనే ఉంటారు, అండ్ నా సక్సెస్ కూడా ఆయనకి డెడికేట్ చేస్తారు. ఎవ్రీ సక్సెస్ ఐ విల్ డెడికేట్ టు హిమ్, బికాస్ ఆ రోజు ఆయన ఆ మాట చెప్పకపోతే నేను మామూలుగానే షేవింగ్ అనేది చేసేది నార్మల్గా ఉండేవాడిని. ఐ కుడెంట్ హ్యావ్ బికమ్ ఎన్ యాక్టర్. నైస్, వెరీ నైస్ బ్రో. ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మీరు నిజంగా ఈ రగ్గడ్ లుక్కి రావడం నాకు తెలిసి, నేను కమింగ్ చెప్దాం ఇంకానే. ఆ తర్వాత ఏమైంది అంటే,
ఈ యాడ్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ ఉన్నారు రూపాగారు అని. ఆ రూపాగారు ఏం చేశారు, ఆవిడ సమ్ కాంట్రాక్టర్లో ఒక సినిమా ఆడిషన్కి వెళ్తే అక్కడ నన్ను రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆ డైరెక్టర్ చూసి ఏం చేశారు, మీరు బాగున్నారు, మిమ్మల్ని ఒక క్యారెక్టర్ పెట్టుకుంటానని రేపు పొద్దున్న షూటింగ్ రమ్మని ఒక వ్యూ స్టూడియో అని ఒకటి ఉంది విజయవాడలో, అక్కడ రమ్మన్నారు. అక్కడ అక్కడ గ్రీన్ మ్యాట్ షూటింగ్ చేస్తామంటే అక్కడ సింహధ్వని డైరెక్టర్ పరిచయం అయ్యారు నాకు. అది సింహధ్వని మూవీకి బీజం పడింది స్వామి గారు. అక్కడ ఆయనతో జర్నీ చేసి ఆ సినిమా కంప్లీట్ చేశాము. ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. ఈ ఆశ ఏదో చెప్పాను, దాని హిరణ్యకి పేరు మార్చాము. సో దాన్ని కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ కంప్లీట్ అయితే అది కూడా ఫోన్ ఇంకా రిలీజ్ అవడానికి టైం ఉంది. సో చిరంజీవి గారు కూడా అంటే స్టార్టింగ్ మూవీ స్టార్ట్ అయింది, సెకండ్ మూవీ రిలీజ్ అయింది. సెకండ్ మూవీ రిలీజ్ ఏంటంటే నాకు ఆయన చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు లైఫ్లో ఇష్టమైంది ఏంటంటే చిరంజీవి గారితో ఒక ఫ్రేమ్లో ఆయన చూడాలి. సో మీరు మీ అంబిషన్ తీరిపోయింది కదా విశ్వంబరా. సో విశ్వంబరాలో ఏంటంటే నేను రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ విశ్వంబరా పడింది నాకు. చిరంజీవి గారికి నాకు ఒక 5-10 అడుగులు డిస్టెన్స్ ఉంటుంది అనమాట. నా సజెషన్లో కెమెరా పెట్టారు చోటకే నాయుడు గారు. సో చూడండి ఫ్రెండ్స్, వెరీ క్విక్గా కూడా చిరంజీవి గారితో చిరంజీవి గారి పక్కన ఫ్రేమ్లో తను చేయటం మామూలు విషయం కాదు. సో చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు కెమెరా ఫేవర్లో చెప్తారు, నా సజెషన్లో తీసుకున్నారు అనమాట షార్ట్ అది. అక్కడ చిరంజీవి గారు, ఇక్కడ నేను అనమాట. అసలు నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన చెప్తున్న మాడ్యులేషన్ కానీ అది ఒక పోస్ట్ ఉండదు సార్ ఇలా అంటారు, అది అయితే అసలు రిపీట్ అయిందబ్బా. నాకైతే గూజ్ బంప్స్ ఇలా వచ్చినాయి. బాస్ ఆల్వేస్ బాస్ కదా అసలు. సో చాలా 6 డేస్ సార్ని 6 డేస్ చూసాను. ఈ లోపు రామ్ చరణ్ గారిని చూశాను ఆ టైంలో. చెప్పండి సార్, అసలు విశ్వంబర్కి మీకు అవకాశం రావడానికి మెయిన్ పర్సన్స్ రీజన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సింహధ్వని చెప్పాను కదా నేను, నాకు నా లైఫ్ మొత్తం లింక్స్ అనమాట, ఇంటర్లింక్స్ అని నేను. సో సింహధ్వని చెప్పాను కదా, హిరణ్య చెప్పాను. హిరణ్యలో మా డైరెక్టర్ గారు మనకు విజయవాడలో కౌత అనేది కౌత కళాభేదిగా ఒకటి ఉంది. అక్కడ అంటే సింగర్స్ లోకల్ సింగర్స్ వాళ్ళ పాటలు పాడుతుంటే మా డైరెక్టర్ గారు కూడా సింగర్ రమాశంకర్ గారు, ఆయన అక్కడికి వెళ్ళారనమాట. సో అక్కడికి వెళ్తే అక్కడ మన ఓల్డ్ కమెడియన్ వెటరన్ కమెడియన్ మన సుత్తివేలు గారు అని ఉన్నారు, ఆయన బావమారిది చలపతిరావు గారు. ఓకే, ఆయన అక్కడ నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఆయన ఏం చేశారంటే, వశిష్ఠ గారు మీరు ఫ్రేమ్లో బాగుంటారండి, చాలా బాగుంటారు, రగ్గడ్గా ఉన్నారు, డిఫరెంట్గా పర్సనాలిటీ మీద. మనకు తెలిసిన డైరెక్టర్ ఆయన ఉన్నాడు సాయి అని, కళ్యాణ మస్తాని సినిమా చేశాడు అతను, నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్నాడు, ఆ సినిమాలో మిమ్మల్ని మాట్లాడతానన్నాడు. సో ఆ సాయి అనే అతను మా స్వామి గారికి కూడా మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట. సో ఈ స్వామి గారు ఎప్పుడు స్టేటస్లు పెడతా ఉంటారు షూటింగ్ ఫొటోస్. ఈ చలపతిరావు గారు కూడా చెప్పారనమాట, ఎవరండి అప్పుడు సాయి గారు ఏమన్నారంటే, ఆయన పిలిపించని మాట్లాడదా ఉన్నారనమాట, చూస్తారు కదా పోస్టర్లో. అప్పుడు ఆయనతో డిస్కషన్ అయింది అనమాట, ఆయనతో డిస్కషన్, సాయి గారితో డిస్కషన్ అయితే. సో ఆ సాయి గారితో సినిమా ఇంకా సెన్సార్ దగ్గర, ఆయన సినిమా సెన్సార్ దగ్గర నుంచి 2023 జనవరి అరౌండ్ నేను ట్రావెల్ చేస్తానే ఉన్నాను. సాయి నిశాంత్ గారు. సో ఫస్ట్ ఏంటంటే నేను సార్ అనుకున్నా, తర్వాత బ్రో అనుకున్నా, ఇప్పుడు ఏమైద్దరు అంటే చాలా క్లోజ్ అయిపోయాను అనమాట. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నా ఇంక ఎక్కువ అనమాట. నేను చూడ చూసాను మీరు ఆల్మోస్ట్ నేమ్స్తో కాకుండా డాలింగ్ డాలింగ్ అని ఫస్ట్ సాయి అనేవాడు, బ్రో అనేవాడిని, సార్ అనేవాడిని, తర్వాత బ్రో అన్నాను, ఇప్పుడు డార్లింగ్ డార్లింగ్ ఏ రోజు నువ్వు బ్రో అన్న నన్ను అసిస్టెంట్ అనమాట, డార్లింగ్ అని పిలుస్తాడు. సో ఆయన మూవీతో నేను జర్నీ చేస్తా ఉన్నా, కళ్యాణ మస్తు రిలీజ్ దగ్గర సెన్సార్ దగ్గర జర్నీ చేస్తూనే ఉన్నాను. సో ఇదేమైంది, కళ్యాణ మస్తులో మూవీ చేసిన ఎడిటర్ సురేష్ గారు. సో సురేష్ గారిని ఒకసారి నేను కలిశాను, ఆఫీస్లో నార్మల్గా కలిశాను, బట్ ఇంత క్లోజ్గా కలవలే. తర్వాత ఒక రోజు ఇక్కడ మన హైదరాబాద్లో ఒక పని మీద వచ్చినాం, కలిసాం అనమాట. కలిస్తే అప్పుడు మామూలుగా అన్నయ్య నాకు ప్రొఫైల్ పంపిస్తాను, మీరేదైనా ఎడిటర్ సురేష్ గారు. సో పంపిస్తాను ఒకసారి నాకు చూసి పెట్టండి అన్నారు. చూసి పెట్టండి అంటే సరే తమ్ముడు, మీరు నువ్వు విజయవాడ వచ్చేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తే నేను చేద్దాం ఏదో ఒకటి అన్నారు. కొన్ని చేంజెస్ కూడా చెప్పారనమాట పర్సనాలిటీ పరంగా మేక్ ఓవర్. సో చేసిన తర్వాత 1 ఫైవ్ హండ్రెడ్ నేను ఏం చేశానంటే, ఇంకా వచ్చేసానన్న హైదరాబాద్ వచ్చేసానంటే ఓకే వచ్చా, ఎక్కడ ఉంటున్నావు డీటెయిల్స్ అడిగారు. వెంటనే 19వ తారీఖు హైదరాబాద్ వచ్చాను, 20 కల్లా నీకు విశ్వంబరంలో క్యారెక్టర్ ఉంది వశిష్ఠ అన్నారు, 23 కల్లా నేను షూటింగ్కి వెళ్ళిపోయాను అన్నపూర్ణ 7 ఏకర్స్లో. చూడండి ఫ్రెండ్స్, 19th ని జూన్ 19th ని
20 చిరంజీవి గారి పక్కన క్యారెక్టర్ చేశాడు. ఇట్స్ ఎ మిరాకిల్. ఆ మిరాకిల్ అయ్యింది మటుకు థ్యాంక్స్ టు సురేష్ అన్న, ఎడిటర్ సురేష్ గారు. అంటే నువ్వు దిగిన వెంటనే క్యారెక్టర్ వేయించడం అంటే మామూలు విషయం కాదు. నా లైఫ్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చారు ఆయన, సురేష్ గారు. సో అసలు ఏంటంటే ఈ లింక్స్ ఫస్ట్ నుంచి ఏ ఒక్క లింక్ నాకు మిస్ అయినా సరే నేను ఈ రోజు ఒక మూవీ చేసేవాడిని కాదు. అందుకే చైన్ లింక్ లాగా వన్ బై వన్ వన్ బై వన్ నా లైఫ్ లో ఫస్ట్ మా అమ్మ నాన్న మా తమ్ముడు నా మిస్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సపోర్ట్, ఫస్ట్ ప్రైమరీ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా అదృష్టవంతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. సూపర్. సో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఆ తర్వాత నాకు లైఫ్లో ప్రతి స్టెప్ ఎక్కడానికి నాకు ఫౌండేషన్ నిలబడిన అందరూ, స్టార్టింగ్ ఫ్రమ్ మా శివ, నా ఫ్రెండ్ ఫస్ట్ శివ, ఆ తర్వాత మళ్ళీ మా రూమ్మేట్స్ కానీ, ఆ తర్వాత మా రమేష్ ఆదిత్య వర్మ గారు గారు, ఆ తర్వాత రమాశంకర్ గారు, ఆ తర్వాత రూప గారు, ఆ తర్వాత స్వామి గారు, తర్వాత చిలపతిరావు గారు, సాయి గారు, సురేష్ అన్నయ్య. సో వీళ్ళందరూ లేకపోతే అసిస్టెంట్ అనేవాడు ఈరోజు లేడు. ఓకే. ఇప్పుడు ఏమైంది, సురేష్ గారు అయిపోయిన తర్వాత సురేష్ గారు నా పేరు మర్చిపోయా కూడా అలేదు ఎప్పుడు నా పేరు మర్చిపోలేదు, అప్పుడు హార్ట్లో ఉన్నా. సూపర్. సురేష్ అన్న ఏం చేశారంటే స్వయంభూ మూవీలో ఆయన ఫ్రెండ్ వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు నా ప్రొఫైల్ పంపించారు అనమాట. వరప్రసాద్ గారు ఏం చేశారంటే చూసి ఒకసారి రమ్మన్నారు, ఆఫీస్కి రమ్మన్నారు, చిన్న ఆడిషన్ తీసుకున్నారు. అక్కడ మంచి క్యారెక్టర్ పడి ఇచ్చారన్నమాట, రాజ్దూత్ అనే క్యారెక్టర్, ప్లాట్ ట్విస్టింగ్ క్యారెక్టర్ అనమాట స్వయంభూలో. స్వయంభూ నిఖిల్ సిద్ధార్థ యాక్ట్ చేస్తున్న స్వయంభూ మూవీలో ఒక కీ క్యారెక్టర్ చేస్తున్నాడు తను. మేబీ తన మీద చాలా స్టోరీ అంటే నేను చేసే క్యారెక్టర్ కూడా నాకు ఫ్రేమ్స్ అని ఎలా ఉంటాయంటే నిఖిల్ గారితో, మళ్ళీ సునీల్ గారితో, రాజా రవీంద్ర గారితో ఉంటాయన్నమాట. సో మంచి కీ రోల్ అనమాట అది. సో నెక్స్ట్ స్టెప్ సురేష్ అనే వాళ్ళు నాకు వరప్రసాద్ గారు. ఇందాక నేను చెప్పిన ల్యాడర్లో నెక్స్ట్ ల్యాడర్ నాకు నెక్స్ట్ స్టెప్ వచ్చినాకు వరప్రసాద్ గారు అనమాట. ఓకే ఓకే, నైస్. సో ఇది ఇప్పటిదాకా స్వయంభూ చేశాను. సో వెయిటింగ్ ఫర్ రాబిన్ హుడ్ నితిన్ చేస్తున్నారని తెలిసింది. అది రాబిన్ హుడ్ ఏంటంటే ఆల్రెడీ త్రూ అనదర్ కాంటాక్ట్, ఇప్పుడు విశ్వంబరాలో ఒక కాంటాక్ట్ దొరికింది నాకు, అతను దేవాంశ్ అని. అతను ఏం చేశాడంటే రాబిన్ హుడ్ లో చిన్న క్యారెక్టర్ ఉంది చేద్దాము, ఇలా డీ గ్లామర్ రోల్ చేస్తాం. నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం, నాకు ఇండస్ట్రీలో ఉండాలి, నన్ను ఇంప్రూవ్ చేసే అవకాశాలు కావాలి. ఏ క్యారెక్టర్ ఏం చేస్తాను చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ కోడైరెక్టర్ గారు చూసారు. మీరు ఇంత బిజీగా ఉండి యాక్చువల్లీ మన ఆడియన్స్కి మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఒక పక్కన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక పక్కన మూవీస్లో యాక్టింగ్, మరో పక్కన మన సాయి నిశాంత్ గారు A1 A2 A3 కూడా ఆల్మోస్ట్ మీరు మొత్తం చాలా ప్లానింగ్ అన్ని చాలా విషయాలు మీరు చూసుకుంటారు. అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, మీకు టైం ఎక్కడ ఉంటుంది, అది కుర్రోళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది అది ఎలా చేస్తున్నారు కొంచెం? ఏదైనా టైం మేనేజ్మెంట్, నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ అనమాట. నీకున్న 24 అవర్స్ని నువ్వు మేనేజ్ చేసుకోగలకపోతే నువ్వు లైఫ్లో ఏమి అచీవ్ చేయలేవు. నువ్వు కావాలంటే ఒక 3 అవర్సే పడుకో, లేకపోతే 2 అవర్సే పడుకో, మిగతా 22-21 అవర్స్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం ఫర్ యూ. ఈ లాట్ ఆఫ్ టైంలో నువ్వు ఏమైనా అచీవ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజబుల్. మేనేజబుల్ కాదంటే ఈ లైఫ్లో ఏది ఉండదు. అది ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా సరే, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినా సరే, నీకు సక్సెస్ వచ్చినా సరే, ఫెయిల్యూర్ వచ్చినా సరే, మేనేజబుల్. సక్సెస్ వచ్చిన హైకి వెళ్ళకూడదు, ఫెయిల్యూర్ వచ్చిన లోకి వెళ్ళకూడదు. సో ఎవ్రీథింగ్ నువ్వు ఏదైతే మేనేజ్ చేసుకుంటావో, నా డే 5 o'clock నా డే స్టార్ట్ అయితే 10 or 11 o'clock దాకా నైట్ నా డే ఎండ్ అవుతుంది. సో ఈ డే అండ్ నైట్ నేను ఎలా ట్రావెల్ చేస్తాను అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో జిమ్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఆఫీస్ వర్క్, ఆఫీస్ మీన్ ఫ్రీ ఉన్న టైంలో నేను ఆఫీస్ వర్క్ చేసేసుకుంటాను, లేదనుకుంటే కనుక నేను వేరే మూవీ వర్క్ చేసుకుంటాను. సో సాఫ్ట్వేర్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయండి. సో కరెంట్లీ నేను నైట్ షిఫ్ట్ చేసుకోవడము లేదంటే అలా మేనేజ్ చేసుకుంటూ. సో ఐ హ్యావ్ ద థింగ్స్ అనమాట. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈజ్ అ రోల్ మోడల్, ఎందుకంటే చాలామంది నేను చూసిన 5 డేస్ వర్క్ చేసి 2 డేస్ రిలాక్స్ అవుతూ ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళ ప్యాషన్ కూడా క్యారీ చేయలేరు. మీరు ఇన్ని వర్క్స్ చేస్తున్నారు, రియల్లీ హ్యాపీ బ్రో. నేను నిజంగా నీతో ఇంటర్వ్యూ చేయడం కూడా వి లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్, నువ్వు ఎట్ ఎ టైమ్ చేయడం మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన పిచ్చాపాటి ప్రోగ్రామ్ వశిష్ట్ బ్రోతో స్టార్ట్ చేసాం. ఇది క్యారీ అవుతూ ఉంటుంది, ఇంక ముందుకి ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది.
సో మీరు కూడా పిచ్చాపాటి ప్రోగ్రాంలో మాతో పాటు ముందుకు రావాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సో ఒక్క మాట చెప్పాలి నేను చెప్పండి అందరికీ చెప్తున్నాను ఎవరైతే షో చూస్తున్నారో లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి సో అవన్నీ పట్టించుకోకుండా మరి ముందుకెళ్ళాలి సో సంథింగ్ ఈజ్ వెయిటింగ్ బెటర్ దాన్ దట్ అన్న ఒక కాన్సెప్ట్లో నువ్వు ముందుకెళ్ళాలి. నేను 10-12 ఇయర్స్ నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతా వెళ్తున్నా. సో నీ లైఫ్లో నీకు చెయ్యి ఇచ్చి పైకి తీసుకొస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లైఫ్లో ప్రాణం పోయేదాకా మర్చిపో, మాకు వాళ్ళని గుర్తుపెట్టుకో, వాళ్ళని గుర్తుపెట్టుకో. వాళ్ళని నువ్వు ఈరోజు బాగున్నావు అంటే అది వాళ్ళ వల్లే, నువ్వు ఈరోజు తింటున్నావు అంటే అది వాళ్ళ వల్లే. అమ్మ కానీ నాన్న కానీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే నీకు ఎవడు ఎనిమీ లేడు, ఎవరు ఏమీ లేరు. అందరినీ ఫ్రెండ్స్గా ట్రీట్ చేసుకో, అందరినీ నీకు సహాయం అయితే. నేను నా కాన్సెప్ట్ అంటే నేను ఇప్పుడు బాగుపడ్డానంటే నేను సినిమాలు ఇండస్ట్రీలో నా దగ్గర ఒక 10-15 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో లాక్కు రావాలనే కాన్సెప్ట్. ఎందుకంటే నన్ను అలా లాక్కెళ్ళిన వాళ్ళ వల్ల నేను యాక్టింగ్ చేస్తున్నా, నేను అలా లాక్కెళ్ళినాక వాళ్ళు యాక్టర్స్ అవుతారు. అందులో ఒకళ్ళు కూడా మా క్రాంతి, నా ఫ్రెండ్ నందు, విఠల్ గారు, రోణ, సో ఇలాగా చాలామంది ఉన్నారు అన్నమాట. సో వీళ్ళందరినీ ఏంటంటే పైకి లాక్కు రావాలి నేను కూడా అని నాకు. నువ్వు తిను, పక్కన కూడా పెట్టు, అదే కాన్సెప్ట్. నా లైఫ్లో ఇప్పటిదాకా ఎవరైతే నాకు సహాయం చేశారో, నన్ను ముందుకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. సో వాళ్ళని ఏమి ఇచ్చినా సరే వాళ్ళ రుణం తీర్చుకోలేను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ఫర్ మై జర్నీ అండ్ హూ ఇస్ సపోర్టింగ్ ఫర్ మై జర్నీ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.